ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు మహిళలు, యువతలు, పిల్లలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ పండుగకు పల్లెలు, పట్టణాలు సిద్ధమయ్యాయి. రోజుకో తీరిన తీరొక్క హితం ప్రజారోగ్యం అంతర్లీనంగా దాగి ఉంది. ఖమ్మంలో తొలి రోజు ఇంగిలిపూలు బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను కలెక్టర్ డిఎస్ లోకేష్ కుమార్, సిపి తాప్సి రిగ్బల్ ప్రారంభించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వనం వెంకటేశ్వర్లు అందిస్తారు. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకమైన బతుకమ్మ పండుగ ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. తొలి రోజు పండుగ జరుపుకుంటున్నాం. తెలంగాణ అక్క చెల్లెళ్ళందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన బతుకమ్మ పండుగ మహిళలకు ఇష్టదాయకమైన పండుగ కనుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి మహిళలకు ఇష్టదాయకమైన పండుగ కనుకనే ఈరోజు మరి బతుకమ్మ పండుగ రాష్ట్ర వ్యాప్త పండుగగా కూడా గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ నిర్వహించుకునే సందర్భంలో మరి ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ కూడా ఒక పెద్దన్నలాగా సారే మరి మహిళలకి చీరలు కూడా పంపిణీ చేయడం చాలా సంతోషదాయకం. మరి మహిళలందరూ కూడా సునీక్షంగా ఉండాలని, కాపురాలు చక్కగా ఉండాలని, వాళ్ళందరూ కూడా సుమంగళిగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం కూడా 9 రోజులు కూడా నిర్వహించుకునే సందర్భంలో మహిళల బతుకమ్మ నుంచి మొదలుకొని సత్తుల బతుకమ్మ వరకు కూడా మరి 9 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాలు మహిళలందరూ కూడా ఆడుతూ పాడుతూ మరి నిర్వహించుకుంటారు. చిన్న పెద్ద గొప్ప విధాన్ని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆనందంగా ఆట పాటలతో రంగురంగుల పూజతో బతుకమ్మని అమ్మవారిగా కొలుచుకుని మొక్కల గౌరీ పూజ చేసి లాస్ట్ డే సత్తుల బతుకమ్మ రోజున నిమజ్జనం కూడా చేయడం. ఈ సందర్భంగా మహిళలందరూ బతుకమ్మ పండుగ బతుకమ్మ తొలి రోజు ఎగ్గేలి బతుకమ్మ కార్యక్రమాన్ని ఖమ్మంలో ప్రజలు చేయటం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. పట్టణంలో బతుకమ్మ సంబరాలు మహిళలందరూ బాగా యాక్టివ్గా ఉండి మహిళలంతా వేగంగా జరుపుకుంటున్నారు. 9 రోజులు జరుపుకునే పండుగని తొలి రోజైన ఎంగిలి పువ్వు పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా 9 రోజుల పాటు నిర్వహించబోతుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 5 లక్షల నిధులు కేటాయించింది. ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయం ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 4వసారి నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగలు ఈ సంవత్సరం ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే పెద్ద ఎత్తున మరి బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున పద్దుల బతుకమ్మతో మొదలయ్యి 9 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఖమ్మంలో కూడా అన్ని డివిజన్లలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు మరియు మహిళలు అద్భుతంగా జరుపుకుంటా ఉన్నారు. ఈసారి బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయడం ద్వారా మహిళలు మరింత ఆనందంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారు, చాలా అద్భుతంగా జరుగుతుంది బతుకమ్మ. ఈరోజు సుమారు 2000 మందితోటి ర్యాలీ నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా వార్డులలో కూడా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడానికి వీలుగా ప్రతి డివిజన్కి 20,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇక్కడ లైటింగ్ సౌకర్యం, తర్వాత కళాకారులను కూడా ఈ ర్యాలీలో భాగస్వామ్యం చేయడం జరిగింది. మా నగరపాలక సంస్థ ఉద్యోగులు కూడా అందరూ దీంట్లో పాల్గొంటున్నారు. అంతేకాక స్వయం సేవక సంఘాలకు సంబంధించి కూడా మహిళలు దీంట్లో పాల్గొంటున్నారు. దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా తెలంగాణ అభినందనలు. తీరొక్క పువ్వుతో రోజొక్క తీరుగా గౌరమ్మని పూజిస్తూ ఆటపాటలతో జరుపుకునే పండుగని ఆడపిల్లలకు ఎంతో సంతోషంగా ఉత్సాహం నింపుతుంది. కెమెరామ్యాన్ సుధాకర్తో వెంకటేష్, 99 టీవీ, ఖమ్మం. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోనా ఎన్ మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ. Please subscribe to 99 TV YouTube channel. Hi friends, I'm your Manara Chopra and please subscribe to 99 YouTube channel.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.